ఏపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను విజయనగరం జిల్లా కురుపం స్థానిక బియ్యాలవలస గ్రామంలో కురుపం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మల వెంకటరావు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడంతో పాటు ఈ కేంద్రాలలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు, ఈ క్రాప్ రుణాలు, అలాగే రైతులు రైతు బీమా రిజిస్ట్రేషన్ చేసుకుని బీమా కూడా పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జెడ్ పీసీ అభ్యర్థి గొర్లి సుజాత, ఎంపీటీసీ వి బంగారు నాయుడు, షేక్ నిషార్, అగ్రికల్చర్ ఆఫీసర్ అమర శివ, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. నా పేరు నిమ్మల వెంకట్రావు, కురుపాం ఏఎంసీ చైర్మన్. ఈరోజు విజయనగరం జిల్లా కురుపాం మండలం బియాలవలస పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు, అలాగే ఈ క్రాప్ రుణాలు, అలాగే రైతులు రిజిస్టర్ చేయించుకొని బీమా సదుపాయం కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో 2005 సంవత్సరంలో మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్ రాజశేఖర రెడ్డి గారు రైతే రాజ్యం, రైతు లేనిది రాజ్యం లేదనే నినాదంతో ఆ రోజు మహాయజ్ఞంన జలయజ్ఞాన్ని ప్రారంభించి రైతులు కన్నీరు పెట్టుకుంటూ ఉండాలంటే రైతుకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఆయన ఆలోచన మేరకు, ఆయన స్ఫూర్తితో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతు పక్షపాతిగా రైతుకి వెన్నుదన్నుగా ఉండాలని, రైతుకి దగ్గరలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు